关键上的啊。你不是从哪里来的吧？啊，这里啊。మన హాస్పిటల్ రీసెంట్గా 100-bedded హాస్పిటల్ అయింది. అలాగే రీసెంట్గా మన ఎమ్మెల్యే గారు మన రాయచోటికి విజిట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఇంకొక సంతోషకరమైన వార్త కూడా తెలియజేశారు. ఈ హాస్పిటల్ని 150-bedded ఏరియా హాస్పిటల్గా మార్పు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. త్వరలో మనకు హాస్పిటల్ రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి 150-bedded ఏరియా హాస్పిటల్గా మారబోతుందని సార్ చెప్పారు. సార్కి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అప్పటి నుంచి ఈ మూడో ఖాన్ పైనంత వరకు కూడా ఆమె ఈ జబ్బుతో ఇబ్బంది పడుతూ ఉండింది. ఈ థర్డ్ డెలివరీకి మన డాక్టర్ జీనత్ని కలవడం జరిగింది. అలాగే ఈ ప్రాబ్లమ్ రెండో డెలివరీ దగ్గర నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉన్నట్టు కూడా మేడం తెలియజేయడం జరిగింది. మేడము ఆ పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు చూపించడం జరిగింది. సో చూపించిన తర్వాత సరే మేడం ఇక్కడే చేద్దాం సార్, ఎంత కష్టమైనా పర్వాలేదు అని చెప్పారు. సో దానికి పేషెంట్కు ఆ సర్జరీ ఇక్కడ చేయడం వలన, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్తో మనం దాన్ని చేయడం వలన మళ్ళీ ఆ జబ్బు రికరెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయమ్మా, కొంత దానికి మీరు ఒప్పుకుంటేనే రికరెన్స్ అంటే మళ్ళీ ఆ జబ్బు మనం చేసిన సర్జరీ ఒక్కోసారి ఫెయిల్ అయిపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అని. సో దాంతో ఏదంతా మీకు అట్లా జరిగితే మీరు బాధపడితే కష్టం కదా సార్, మేము ఎక్కడికి పోలేము, మా దగ్గర అంత డబ్బు లేదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోయి మేము వైద్యం చేయించుకోలేము, ఇక్కడే చేయండి సార్, దేవుని మీద భారం వేసి మేము ఇక్కడే హాస్పిటల్లోనే చేయించుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. సో హాస్పిటల్లో ఇంతకుముందు లైక్ సర్జరీస్ జరుగుతూ ఉన్నాయి, బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వము నెంబర్ ఆఫ్ డాక్టర్స్ను కూడా ఇక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్క స్పెషాలిటీ డాక్టర్స్ అందరినీ కూడా ఈ యొక్క హాస్పిటల్కు డిప్లాయ్ చేశారు, రెగ్యులర్ రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే నేను డాక్టర్ వెంకట శివ, అనస్థీషియాలజిస్ట్ మత్తు విభాగము. సో ఇక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి